మల్కాజ్గిరి నియోజకవర్గం 133వ డివిజన్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. డివిజన్ పరిధిలో ఆల్వాల్ హిల్స్, మంజీర్ నగర్, హెచ్ఎండి కాలనీలో కాలనీ అసోసియేషన్ మీటింగ్ లో మైనంపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన్ను గెలిపించాలంటూ కోరారు. అదే విధంగా పెద్దల గౌరవనీయులు సత్యనారాయణ గారు,
పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బిఫోర్ ఎలక్షన్స్ నామినేషన్స్ నాడు నేను కొన్ని కమిట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ ఏంటంటే మల్కాజ్గిరిలో ఎక్కడికన్నా ఎక్కువ మల్కాజ్గిరిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఘోరమైన పరిస్థితి, చిన్న వర్షం పడ్డా మొత్తం ఖాళీ మునిగిపోతుండే. మళ్ళీ ఒకటి ఆర్ఈబి, అది బర్నింగ్ ఇష్యూ. అక్కడ ఎక్కడికి పోయినా ఫస్ట్ ఎలక్షన్స్లో అదే అడిగింది. ఫస్ట్ మాకు ఫస్ట్ ఆర్ఈబి ఎప్పుడు చేస్తాం, అది ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన ఆర్ఈబి సార్ట్అవుట్ చేస్తా అని చెప్పిన. సెకండ్ మూలాలికమాన్, అది దాదాపు 30 ఇయర్స్ నుంచి కూడా అక్కడ ఒక అంబులెన్స్ పోదు, బస్సు పోదు. మీరు చూసిందనుకో మూలాలి. ఇవి రెండు తర్వాత ఏంటంటే ఈ నాలాస్, ఏవైతే కాలేజ్ మునిగిపోతుందంటే ఫర్ పాస్ట్ 30 ఇయర్స్ 30-40 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్స్ వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే యాజ్ పర్ నామ్స్ మాకు 20 మీటర్స్ ఉండాలంట. 20 మీటర్స్ అంటే 65 పాసిబుల్ కాదు, 65-70 ఫీట్లు అంటే ఎన్నో ఇళ్ళు కూలగొట్టారు. ఆ ఇళ్ళు కూలగొట్టారు, నోటీస్ ఇస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు, వాళ్ళు కోర్టు పోతారు, స్టే చేస్తారు. అది ఇంకో 100 సంవత్సరాలు అయినా అట్లా డ్రాగ్ అయితేనే ఉంటుంది. ఈ మూడు సార్ట్అవుట్ చేస్తా అని చెప్పిన. ఫస్ట్ ఇమీడియట్గా నేను ఎలెక్ట్ కాగానే ఆర్యుబి 80 కేసులు ఉండేదాన్ని. ప్రతి ఇంటికి నేను పర్సనల్గా వెళ్ళి టీ తాగి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక 6 మంత్స్ లోపల 75 విత్డ్రా చేయించిన. 5 కేసులు విత్డ్రా కాలేదు. జీపీ ఉండే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా బెంచ్ మీద రాకుండా మేనేజ్ చేసేస్తారు. ఆ జీపీతో గొడవ పెట్టుకున్నాం. పట్టిలు కట్టుకొని వీల్ చైర్ మీద తిరిగి ఆర్యుబి ప్రాబ్లం, మళ్ళీ అదేవిధంగా మౌలాలి కమాండ్ ప్రాబ్లం కూడా. మౌలాలి కమాండ్ ఏంటి ప్రాబ్లం అంటే ఒక సైడ్ ఏమో ఆషా కాలం, అది మన షియా సైడ్ మస్జిద్ సున్ని కమ్యూనిటీ, అది ఎప్పుడు కాదు. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ షాన్వాస్ ఖాన్ అని ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఐజీ మన సిటీకి, అతను అక్కడ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వర్క్ బోర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అతను రైటింగ్లో జిహెచ్ఎంసీ